జై శ్రీకృష్ణ. మన సనాతన ధర్మంలోని పండగలలోని ఆచార వ్యవహారాలకి చాలా గొప్ప అంతరార్థం ఉంది. అలాగా దీపావళి 5 రోజుల పండగ. ఈ 5 రోజులలో మొదటి రోజు అక్షయ తృతీయ, ధనత్రయోదశి, ధన్తేరస్ అనేటటువంటి పేర్లతోటి ధన్వంతరి జయంతి, ఇవన్నీ చేసుకుంటే 2వ రోజు నరక చతుర్దశి. ఈరోజు మాసపత్ర భోజనం, అలాగే యమ దర్పణాన్ని ఇవ్వడం, దివిటీ దర్శనం, అలాగే నరక చతుర్దశి స్నాన మంత్రం, ఇన్ని కూడా ఉన్నాయన్నమాట. వాటిని మంత్ర రూపంలో మన పెద్దలు ఈ పనులు చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి అని మన పెద్దలు నిర్దేశించారు. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. నేను నిదానంగా చెప్తా, అందరం కలిపి చెప్తాం. మొదటగా నరక చతుర్దశి స్నాన మంత్రం. మనకి నువ్వుల నూనె, అలాగే ఈరోజు నరక చతుర్దశి రోజు ప్రత్యేకించి నువ్వుల నూనెతోటి తలంటుకోవాలి, దీపహారతులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఆ స్నానం చేసేటటువంటి సమయంలో ఈ మంత్రం శీతలోష్ణ సమాయుక్త సకంటక దళాన్విత హర పాపం అపామార్గ భ్రామ్యమానః పునః పునః. అపామార్గం అంటే ఉత్తరేణి. ఉత్తరేణి ఆకులు, ఆ చిన్న కొమ్మ ఏదైతే ఉంటుందో దానిని తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, ప్రదక్షిణ దిశలో 3 సార్లు తిప్పేసేసి దాన్ని పారేయాలి అని ఈరోజు స్నానం చేసేటప్పుడు 4 నువ్వుల నూనె స్నానంతో పాటుగా, అభ్యంగన స్నానంతో పాటుగా ఈ ఉత్తరేణి ఆకుల్ని కూడా తిప్పివేయాలి అని ఈ శ్లోకం చెప్తుంది. అలాగే దివిటి దర్శనం, ఊరికే చెప్పలేదు. ఏదైతే మన పితృపక్షంలో మహాలయ పక్షంలో పెద్దలకి అన్నీ కూడా సమర్పించున్నామో వాళ్ళు తిరుగు ప్రయాణం చేయడం మొదలు పెడతారు ఈరోజు. వాళ్ళకి ఈ దివిటి, ఈ కాంతి ఏదైతే మనం ఇక్కడ ఈవేళ దివిటి దర్శనం చేపిస్తామో, ఈ దివిటి వాళ్ళకి కాంతిని చూపిస్తూ వాళ్ళు వెళ్లాల్సిన మార్గాన్ని సుగమం చేస్తుంది అని మన శాస్త్రం. ఆ శ్లోకాన్ని చెప్తాను, నిదానంగా కలిపి పలుకుదాం. మన పెద్దలందరూ కూడా చక్కటి ఉన్నత లోకాలకు వెళ్ళాలి, దానికి మన సేవ మనం చెయ్యాలి అని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుదాం. అగ్ని దగ్ధాశ్చ ఏ జీవాః ఏప్యదగ్ధాః కులే మమ ఉజ్వల జ్యోతిష దగ్ధాః తే యాంతు పరమాం గతిం యమలోకం పరిత్యజ్య ఆగతా ఏ మహాలయే. ఉజ్వల జ్యోతిష వర్త్మ ప్రపశ్యంతు వ్రజంతు తే. ఇది శ్లోకం దివిటి దర్శనం వేళ. అలాగే ఇదే నరక చతుర్దశి రోజు చదవాల్సినటువంటి యమ తర్పణం, తర్పణాన్ని విడుస్తూ చదవాల్సినటువంటి శ్లోకం. ఈరోజు తండ్రి ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అందరూ కూడా తమ పూర్వీకుల్ని తలుచుకొని తర్పణం వదలటం అనేది కూడా పద్ధతిలో ఉంది. శ్లోకాన్ని చెప్తా, నిదానంగా కలిపి పలుకుదాం. యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. ఇలా
ఇంకా మనం ఈ ఆశ్వీజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి రోజు చేయాల్సినటువంటి మరొక పని మాషపత్ర భోజనం. మాషపత్రస్య శాకేన భుక్త్వా తత్ర దినే నరః ప్రేతాఖ్యాయాం చతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.